మహిళలకు నో ఎంట్రీ అంటూ టీడీపీ జన నేతలు జనసేన నేతలను అడ్డుకున్నటువంటి పోలీసులు కమిషన్ అనుమతి లేదని స్పష్టంగా అక్కడే బయట మహిళా నేతలు చివరకు ఎనిమిది మందికి మాత్రమే అనుమతి అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదోళన నిర్వహించిన సదస్సువద్రిక్త నెలకొంది కమిషన్కి వెందపత్రం ఇవ్వడానికి వచ్చిన టీడీపీ జనసేన నాయకురాలు ని పోలీసులు అడ్డుకోవడానికి వివాదాస్పదమైంది సామాజిక మాధ్యమాల మహిళలపై వేధింపుల అంశంపై మహిళా కమిషన్ బుధవారం ఇక్కడ అయిలపురం హోటల్లో సదస్సు ఏర్పాటు చేసింది వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులు మహిళా సంఘాలు ఆహ్వానించారు ఈ సమాచారం తెలుసుకుని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షులు వంగరపూడి అనిత జనసేన వీర మహిళ రావి సౌజన్యత కూడా మరికొంతమంది నేతలు హోటల్ వద్దకు బయలుదేరారు సమీపంలోని శ్రీరామ ఫంక్షన్ వద్ద పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు మహిళలపై జరుగుతున్న వేధింపులపై సదస్సు జరుగుతుంటే తమను ఎందుకు అనుమతించాలని నేతలు ప్రశ్నించారు పొందినందున అనుమతించలేదని పోలీసులు జవాబిచ్చారు తమంత సమావేశానికి వెళ్ళి తమ అభిప్రాయాలను వెల్లడించి పత్రం అందజేసి వస్తామని నేతలు చెప్పిన అంగీకరించలేదు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ అయింది ఓవరాల్గా అయితే కనుక కార్యక్రమానికి సంబంధించినటువంటి అసలు వార్త ఏంటిది సామాజిక మాధ్యమాల్లో మహిళలకి అన్యాయం జరగకూడదు మహిళలను అవమానించకూడదు అన్నటువంటి విషయం కాస్త పక్కకి పోయింది చివరికి వీళ్ళిద్దరూ అన్నట్టుంది మాత్రమే నడిచింది అదే ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన రాజకీయ శాపం అదే మన జర్నలిజానికి పట్టిన శాపం ఇది దినపత్రికలు వచ్చిన వార్త